Hello friends, this is Kiran Kumar. Andarki namaste. Munduga antarjatiya mahila dinotsava subhakankshalu prapanchamlo unna mahila manulandarki. Ite ee edadi mahila dinotsava sandarbhamga United Nations aikyaraja samithi icche ninadam gender equality today for sustainable tomorrow. అంటే రేపటి సుస్థిర అభివృద్ధి కోసం నేటి లింగ సమానత్వం అనే నినాదం ఈ సంవత్సరం మనకు ప్రకటించడం జరిగింది. అయితే అంతకంటే ముందుగా నేను ఈ సందర్భంగా ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు సంబంధించిన భారతీయ మహిళలకు సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ని ఈరోజు వీడియో రూపంలో మీ ముందుకు తెస్తున్నా. ఎగ్జామ్స్లో ఒక 2-3 బిట్స్ అంటే లిటరసీ ఎంత ఉంది, రూరల్ లిటరసీ ఎంత ఉంది, ఫిమేల్ పర్సంటేజ్ ఎంత ఉంది, సెక్స్ రేషియో అంటే 1000 మేల్కి ఫిమేల్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలు లేదా కొంత సరళి వరకు అడిగే అవకాశం ఉంది. సో అలాంటివి ఈరోజు మీ ముందుకు వీడియో రూపంలో తెస్తున్నా. అంతకంటే ముందుగా నా గత వీడియోని నేను ఎలా మెటీరియల్ లేని రోజుల్లో ఎలా నేను ఎగ్జామ్ని క్రాక్ చేసింది గ్రూప్ 2ని 2011లో గత వీడియో 2011లో అనేది వీడియో చేశాను. సో ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సార్, అలాంటి వీడియో మాకు చాలా ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పారు. అంటే ఒక ఎలాంటి కోచింగ్ అవైలబిలిటీ లేకుండా, అఫోర్డబుల్ కోచింగ్ లేకుండా, సరైన మెటీరియల్ లేకుండా కూడా మీరు ఓవర్కమ్ అయింది, చాలా బాగుంది, ఇన్స్పిరేషనల్గా ఉందని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ, దాని అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో అయితే నా మెటీరియల్ లేని సమయం కంటే ఇప్పుడే మీరు చాలా డేంజరస్ పీరియడ్లో ఉన్నారు యాక్చువల్గా. అంటే ఈ కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఈ యూట్యూబ్ ఛానల్స్లో వచ్చే మెటీరియల్స్ ఎవరిని నమ్మాలో తెలియదు. అందరూ అంటే నేను యూట్యూబర్స్ని నేను తప్పు పట్టట్లేదండి, వాళ్ళు పబ్లిక్లోకి వెళ్తున్నారు. సో అలాంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, తమ అత్యుత్తమ పెర్ఫార్మెన్స్నే మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తుంది, చాలా కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది. ఎవరి అందరూ వచ్చి ఇదే విషయం చెప్తారు. అంటే చాలామంది కుప్పలు తెప్పలుగా చేస్తున్నారు, మోసపోకండి, ఇలా చెప్తారు యూట్యూబర్స్. చాలామంది వచ్చేస్తున్నారు, మోసపోకండి, జాగ్రత్త వహించండి, సరైన దాన్ని ఎంపిక చేసుకోండి అని చెప్తారు. కాకపోతే ఈ లక్షల మెటీరియల్స్లో సరైనది ఏది, సరైనది ఎంపిక చేసుకునేది ఎలా, ఇదే మీకు అసలైన సమస్య. అంటే ఇప్పుడు మీ విజయానికి సహకరించే అంశాల కంటే మీ విజయాన్ని అడ్డుకునే అంశాలని మీరు, ఆ సవాళ్ళని మీరు గట్టెక్కడమే ఇప్పుడు అసలైన సమస్య, మీ ముందున్న సమస్య. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీరు సరైన దాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి. అంటే కొంత మనం యూట్యూబ్లో చూస్తే కొన్ని 50,000 వ్యూస్ ఉంటాయి ఒక వీడియోకి, దాన్ని ఓపెన్ చేస్తే మన ఎగ్జామ్కి ఏమీ సూట్ కాదు, అది హెడ్డింగ్ ఉన్న హెడ్డింగ్కి లోపల ఉన్న దానికి ఏం సంబంధం ఉండదు. కొన్ని 300-400 వ్యూస్ మాత్రమే ఉంటాయి, కానీ అది మన ఎగ్జామ్కి ఎంతో సహకరిస్తుంది. నాకు అలాంటి అనుభవం ఒకటి ఉంది, మనకి మెంటల్ ఎబిలిటీలో ప్రాబబిలిటీ ఇష్యూ నాకు మొదటి నుంచి సమస్యగా ఉండేది, దాన్ని పూర్తిగా వదిలేశాను నేను. 1-2 బిట్సే వస్తాయి కాబట్టి ఏం సమస్య కాదు, ఇంకా 448 బిట్స్ ఉన్నాయి, అందులో నేను చేసుకుంటానని చెప్పి ఆ ప్రాబబిలిటీని ఎప్పుడు నేను విడిచిపెట్టేసేవాడిని. అయితే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఒక చిన్న కుర్రోడు, ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, తన వ్యూస్ కూడా ఒక 500-600 వస్తున్నాయి అప్పటికీ. ఆ యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేస్తే అందులో చాలా చక్కగా, అది ఆ యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నాకు ఇంకా ప్రాబబిలిటీ మీద డౌట్స్ అనేవి క్లియర్ అయిపోయాయి. సో ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నా, ఇంత మెటీరియల్ ప్రపంచం ఇది. ఈ మెటీరియల్ ప్రపంచంలో మీరు సరైన దాన్ని ఎంపిక చేసుకోండి, మీ లక్ష్యానికి అనుగుణంగా, మీ ఆలోచన తీరుకు అనుగుణంగా ఏ ఛానల్ అయితే సపోర్ట్ చేస్తుందో, ఏ ఛానల్ అయితే దానికి అనుగుణంగా ఉందో దాన్ని ఎంపిక చేసుకొని మీ అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ని బయటికి తీయడానికి ట్రై చేయండి. ఆల్వేస్ బుక్ మీద రాసుకోండి, నాకు ఏ విషయం మీద యూట్యూబ్ ఛానల్ కావాలి, అంటే నాకు ఏ అంశం మీద యూట్యూబ్ ఛానల్ కావాలి, నేను ఎకానమీ కోసం ఈ ఫలాని టాపిక్ మీద, నేను చూడండి ప్రాబబిలిటీని నేను ఎంచుకున్నట్టు యూట్యూబ్లో, మీరు ఏ విషయం మీద మీకు యూట్యూబ్ అవసరం ఉందో ఒకసారి మీరు బుక్ మీద రాసుకొని అప్పుడు యూట్యూబ్కి వెళ్ళండి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఇలాంటి కన్ఫ్యూజన్, మెటీరియల్ కన్ఫ్యూజన్ టైంలో మీరు సరైన మెటీరియల్ని, సరైన గైడెన్స్ని పొందగలరు. ఫ్రెండ్స్ ఓకే, దాన్ని విడిచిపెట్టేస్తే ఈరోజు మనం ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని స్టాటిస్టిక్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియా, అంటే భారతదేశ మహిళలకు సంబంధించి కొన్ని స్టాటిస్టిక్స్ని చూడబోతున్నాం.
ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే సాధారణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉమెన్కి పాత్ర ఉండడమే ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే మనకి ఏదో ఉమెన్ క్యాపిటల్ ఇన్కమ్ లేకపోతే ఉమెన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇలాంటివి పెరిగినంత మాత్రాన ఉమెన్ డెవలప్మెంట్ పెరిగినట్టు కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఆర్థిక నిర్ణయాల్లో కానీ రాజకీయ నిర్ణయాల్లో కానీ తన స్వతహాగా తీసుకోవటమే ఉమెన్ ఎంపవర్మెంట్. లెట్స్ మూవ్ ఆన్ టాపిక్ టుడే. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్, దీనిలో మొదటిసారిగా మనం పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఉమెన్ యొక్క భాగస్వామ్యం ఎంతవరకు ఉంది. అయితే పార్టిసిపేషన్ అంటే ఎక్కడ పార్టిసిపేషన్? మన పొలిటికల్ వ్యవస్థలో పార్టిసిపేషన్, మన ఎకానమీలో పార్టిసిపేషన్, ఇలాంటిది మనం చూస్తాం. మనం మొదటిసారిగా చూసుకుంటే మన 17వ లోక్సభలో పార్టిసిపేషన్ చూసుకుంటున్నాం ఉమెన్ది. మన 17వ లోక్సభలో 78 మంది మహిళలు ఉన్నారమ్మా, మీరు 14% ఉన్నారు టోటల్గా. ఇక మొత్తం పార్లమెంట్లో అయితే మీరు 12% మాత్రమే ఉన్నారు ఉమెన్. ఇక నెక్స్ట్ పార్టిసిపేషన్ రేట్లో నెక్స్ట్ ఇష్యూ తీసుకుంటే అన్ని అసెంబ్లీస్లో అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీస్లోని ఎన్నికైన సభ్యుల్లో మీరు కేవలం 11% ఉన్నారమ్మా ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ బాడీస్లో మీరు 44% ఉన్న లోక్సభ కాదు ఇది, లోకల్ బాడీస్లో అంటే స్థానిక సంస్థల్లో 44.37% ఉన్నారమ్మా. ఓకే, దట్స్ యువర్. అంతేకాదు ఇక సుప్రీంకోర్టు మొత్తం జడ్జిల్లో 33 మంది జడ్జిలకి మీరు 4 ఉన్నారమ్మా, అది గరిష్టంగా ఒక 12%. ఇక అయితే ఈ 4 చూడండి, మన 75 స్వాతంత్ర భారతంలో ఇదే గరిష్టం. అంటే ఒకసారి సుప్రీంకోర్టులో ఉన్న మహిళా జడ్జిల్లో అత్యంత ఎక్కువ మంది ఈసారి ఉన్నారు, 4 ఉన్నారు 33 మందిలో. నెక్స్ట్ హైకోర్ట్స్లో, మొత్తం హైకోర్టులో ఉన్న జడ్జిల్లో మీరు 11% ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టు జడ్జిల్లో 11% ఉన్నారు. నెక్స్ట్ మొత్తం పోలీస్ పవర్లో, పోలీస్ ఆఫీసర్స్లో అంటే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హయ్యర్ ర్యాంక్కి పోలీస్ ఆఫీసర్స్ అని మనం అంటాం, మీరు మొత్తం పోలీస్ ఆఫీసర్స్లో 7.02% ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇక కేంద్ర మంత్రుల్లో మీరు 10.5% ఉన్నారు, మొత్తం మినిస్ట్రీలో 10.5% ఉన్నారు. అది మీ పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్ అంటే డెసిషన్ ఎక్కడ మనం నిర్ణయాలని తీసుకుంటాం, చట్టసభల్లో అనమాట. అందుకే దీన్ని డెసిషన్ మేకింగ్ అని చెప్తున్నారు, పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఇన్ ఎకానమీ అంటే మీరు ఆర్థిక వ్యవస్థలో మీ పాత్ర ఏంటి. ఆర్థిక వ్యవస్థలో మనం వర్క్ పార్టిసిపేషన్ రేట్ దీన్ని ప్రధానంగా తీసుకుంటారు. అంటే పనిచేయడానికి వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటే పనిచేయడానికి సిద్ధంగా ఉండి పనిచేసే సామర్థ్యం ఉన్న 59 మధ్య వయసు ఉన్న జనాభా, వాటిని ఉత్పాదక జనాభా అని అంటాము, ఉత్పాదక వయసు అని అంటాము. ఈ 59 మధ్యన ఉన్న మహిళల్లోని వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటే పనిచేయడానికి సిద్ధంగా ఉండి పని దొరికే వాళ్ళు 25.5% ఉన్నారు. అదే మేల్లో అయితే అది 53% ఉన్నారు వర్క్ పార్టిసిపేషన్ రేట్లో, మహిళలు 25.5% ఉన్నారన్నమాట ఎకానమీలో. ఇక హెల్త్ ఇష్యూస్కి చూస్తే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-20 సంబంధించిన డేటా అనేది ఇస్తుంది. ఈ డేటా ప్రకారం మీరు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఉత్పాదక వయసులో ఉన్న స్త్రీలు అంటే 15-49 ఇయర్స్ అంటే ఉత్పాదక వయసు అంటే పిల్లలు పుట్టే సామర్థ్యం ఉన్న మహిళల్లో మీరు మహిళలకి అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే పెర్ ఉమెన్కి పిల్లలు 2 అంతకుముందు సర్వేలో ఇది 5th సర్వేస్లో 2 అంతకుముందు సర్వేలో ఇది 2.2 ఉన్నారనమాట. అంటే మీరు తగ్గుతున్నారు. ఇది అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గింది అంటే ఎడ్యుకేషన్ పెరిగింది అని అర్థం మహిళలకి. మహిళల్లో చదువు పెరగటం వల్ల, అవగాహన పెరగటం వల్ల ఎర్లీ ఏజ్లోనే మ్యారేజ్లు అయిపోయి అధిక పిల్లల్ని కనడానికి బదులు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారని అర్థం అనమాట టోటల్ అండ్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో. ఇంకా ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఒక పాజిటివ్ ఇష్యూ మీకు ఏంటంటే, ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం సెక్స్ రేషియో అంటే పెర్ 1000
మేల్కి ఫిమేల్ ఎంతమంది ఉన్నారనేది, అది 929 ఉన్నారు మీరు, అంటే ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం. అంతకుముందు ఫోర్త్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో 919 ఉండేవారు. అంటే దేశవ్యాప్తంగా పెరిగింది ఈసారి, దేశవ్యాప్తంగా సెక్స్ రేషియో ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం పెరిగింది. అయితే ఇక్కడ ఒక విలక్షణమైన ఇష్యూ ఒకటి ఉంది. ఏంటంటే సాధారణంగా మనం సిటీలు అంటే ఏంటి, సివిలైజేషన్కి నిదర్శనం, అంటే సంస్కృతి, అంటే డెవలప్ అయిన సొసైటీస్కి, డెవలప్ అయిన నాగరిక సమాజాలకి ఉదాహరణలు సిటీలు. అంటే మరి సింధు నాగరికత ఒక పట్టణ నాగరికత అవటమే దానికి అంత పేరు వచ్చింది. తన సమకాలీన సుమేరియన్ ఈజిప్ట్ నాగరికతల కంటే, లేకపోతే ఆర్య నాగరికత కంటే అది పట్టణ నాగరికత అవడమే దానికి అంత పేరు వచ్చింది. అంటే పట్టణ నాగరికత అంటే అక్కడ సివిలియన్, అంటే సివిలైజేషన్ ఎక్కువ ఉండే పీపుల్ ఉంటారని అర్థం. అయితే మనకి ఇక్కడ విలక్షణమైన విషయం ఉంది. ఏంటంటే సెక్స్ రేషియో గ్రామాల్లో పెరుగుతుంటే మన పట్టణాల్లో తగ్గిపోతుంది. అదొక విలక్షణమైన విషయం. అంటే పట్టణాల్లో తెలివి మితిమీరిపోతుంది అనమాట మన దేశంలో. ఇదొక విలక్షణమైన విషయం. ఇక నెక్స్ట్ తీసుకుంటే హెల్త్లో ఈ రెండు పాయింట్లే. ఇక లిటరసీ తీసుకుంటే భారతదేశంలో మహిళల్లో ఉన్న అక్షరాస్యత 64.63%. సింపుల్గా ఉంది, 64-63 ఇది మహిళా అక్షరాస్యత. టోటల్ అక్షరాస్యత మీకు తెలుసు 72.98%, మహిళా అక్షరాస్యత 64.63%. ఇక లిటరసీ రేట్లో, ఇక పాపులేషన్ తీసుకుంటే టోటల్ పాపులేషన్లో మీరు 48.5% ఉన్నారు. 2011 సెన్సెస్ ప్రకారం తీసుకుంటే మీలో సెక్స్ రేషియో 943 మెంబర్స్ ఉన్నారు 1000 మేల్కి. అదంతకుముందు ఇక 0-6 ఇయర్స్ పిల్లల మధ్య సెక్స్ రేషియో 927 ఉన్నారు 1000 మేల్కి పిల్లల్లో. ఇది పాపులేషన్. ఇక వెరీ ఇంపార్టెంట్ వరల్డ్, ఇది ఇంపార్టెంట్ అండి, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటారు. వాళ్ళు ఇస్తారు జనరల్, వాళ్ళు ఇస్తారు జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ అని. జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ అని వాళ్ళు ఒక ఇండెక్స్ ఇస్తారు, అంటే లింగ సమానత్వ సూచి అని. ఈ లింగ సమానత్వ సూచిలో మన దేశం చూడండి 156 దేశాలని సార్ట్అవుట్ చేస్తే, అంటే ఆ లిస్టులోకి తీసుకుంటే మనము 140వ స్థానంలో ఉన్నాము. చాలా, అంటే మన దేశంలో ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉంది, ఈక్వాలిటీ చాలా తక్కువగా ఉంది మహిళల పట్ల. 140వ స్థానంలో ఉన్నాము మనము, బంగ్లాదేశ్ మనకంటే బెటర్గా ఉందంట ఇదే ఇండెక్స్లో. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఈ ఇండెక్స్లో మనం 28 స్థానాల కిందకు పడిపోయాం. అంటే మనలో ఈ కోవిడ్ వల్ల కానీ, ఇంకొక దాని వల్ల కానీ, మన ఆలోచన తీరు వల్ల కానీ ఈ సమానత్వం అనేది తగ్గిపోతూ ఉంది ఇంకా. అంటే డెవలప్మెంట్ పెరుగుతున్న కొలది సమానత్వం, స్త్రీల పట్ల వివక్ష ఇంకా పెరిగిపోతుంది. అవి ఈ డేటాలు మీకు చాలా ముఖ్యమైనవి. దీని నుంచి మీ ఎగ్జామినేషన్లో కనీసం ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో, భారతదేశంలో జరిగే ప్రతి ఎగ్జామ్లో కనీసం 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. చాలా ముఖ్యమైన అంశాలు ఇవి. సో ఇది ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.